రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా దాన్ని రాయలసీమకి, కడపకి, పులివెందులకి ఆపాదించడం. నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. అంటే తుని రైలు ఘటన జరిగినటువంటి, దహనం ఘటన జరిగినటువంటి గంట లోపల చంద్రబాబు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటిది ఈ జిల్లాల్లో జరగదు, ఇదంతా పులివెందుల తరహా ఫ్యాక్షనిజం అని మాట్లాడేశారు. అదే కాదు, ఆ తర్వాత మాట్లాడిన అంశాలు కూడా చాలా ఉన్నాయి. అక్కడి నుంచే రౌడీలు వచ్చారని, అక్కడి నుంచే గోండాలు వచ్చారని, రాయలసీమ ఫ్యాక్షనిస్టులు వచ్చారని చాలా చాలా మాట్లాడారు. కొన్ని మాటలు వినండి, ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఎక్కడికి వచ్చింది? అక్కడ కలగన్నారా? మేము కలగనలేదు. అంటే యు హావ్ ప్లాంటెడ్ ఇస్ వెరీ క్లియర్ ఇండికేషన్. అంటే ఒక ప్లాంట్ చేసి ఇంత దుర్మార్గమైన చర్య ఏ పులివెందులో జరిగిందంటే వీ కెన్ అండర్స్టాండ్, బట్ నాట్ ఈస్ట్ గోదావరి, బట్ నాట్ ఇన్ తుని. ఐఎమ్ అనేబుల్ టు ఇమాజిన్ ఈవెన్ మై మైండ్. ఒక ప్లెజెంట్ ప్లేస్, పీస్ఫుల్ ప్లేస్, డొసైల్ పీపుల్. I am having so much of acquaintance with these people for the last 40 years, not now. Eppudu vaalla manasulo oka positiveness unde tappa edaina unte vaallu maatlaade bhasha kuda paurushanga undadu. Right, idi vishayam. Police kuda ante itivanti ghatanalu jarigayi ante idantha kadapa లేదంటే పులివెందుల లేదంటే రాయలసీమ గుండాల పని ఆయన ఆయన అని చెప్పేశారు. క్లియర్గా చెప్పారు. ఇందులో ఇంకా ఉంది, క్లియర్గా చెప్పారు ఆ మాట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, తుని రైలు దహనం ఘటన జరిగినటువంటి గంట, 1.5 గంటలలోపే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇది కడప గుండాల పని, పులివెందుల రౌడీల పని, నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం తెలిసిందన్నారు. అంటే గంటలోనే ఇంటెలిజెన్సు నీకు ఆ రిపోర్ట్ ఇస్తే రైలు దహనం జరుగుతుందనేటటువంటి రిపోర్ట్ ఇవ్వలేకపోయిందా? ఇంటెలిజెన్స్ ఉండేది ఎందుకు? ఇంటెలిజెన్స్ ఉండేది ఎందుకు? అంటే విషం కక్కడానికి ఒక ఇన్సిడెంట్ని వాడుకున్నారు. ఇంటెలిజెన్స్ పేరుతో ఒక ఇన్సిడెంట్ని వాడుకున్నారు. రాయలసీమ పైన, తను పుట్టిన ప్రాంతం పైన, తనకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి ప్రాంతం పైన ఎందుకంత విద్వేషం? ప్రతిసారి ఎందుకు రాయలసీమని ఈ రకంగా రౌడీయిజానికో, ఫ్యాక్షనిజానికో, గుండాయిజానికో పరిమితం చేసే మాటలు చంద్రబాబు ఎందుకు మాట్లాడతారు? ఒకటి, ఈశ్వర్ గారు ఇందాక మన పురుషోత్తమ చెప్పినట్లు, మీరు గారు ఇంట్రోలో చెప్పినట్టు కూడాను, కేవలము తన రాజకీయ ప్రయోజనాల కోసము వైఎస్ కుటుంబాన్ని రాయలసీమకి, ముఖ్యంగా పులివెందులకి, కడప ప్రాంతానికి పరిమితం చేయాలి, బయటికి వెళితే ఆయన ఆటలు సాగవు, పూర్తిగా సీట్స్ పరంగా తీసుకున్నా, ఓట్ల పరంగా తీసుకున్నా పెద్ద ప్రాంతం కాబట్టి రాయలసీమ అనేటువంటి ఒక ప్రాంతాన్ని ఒక రౌడీజయంగా, రాయలసీమ ప్రాంతాన్ని గుండాలుగా చిత్రీకరించేసేసి ఈ రాయలసీమ అనేటువంటి వాళ్ళు బయటకు వస్తే ఈ ప్రాంతాన్ని కూడా పొల్యూట్ చేస్తారు అనేటువంటి ఒక భయం వాళ్ళలో కలిగించాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు ప్లాంట్ గా మొదటి నుంచి కూడాను జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద డైరెక్ట్ గా వాళ్ళు రౌడీలు అంటే కనుక నమ్మలేదు జనాలు కాబట్టి ఆ కడప ప్రాంతాన్ని, పులివెందుల ప్రాంతాన్ని కూడా రెచ్చగొడుతూ ఈ ప్రాంతంలోనే ఏదైనా కూడాను ఇందాక అన్న చెప్పినట్లు సినిమాలో తీసుకున్నా కూడాను సినిమాలో కూడా ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి డైరెక్టర్లు, ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి హీరోలు చేసినటువంటి ఆ సినిమాలు చూస్తే ఏది తీసుకున్నా కూడాను ఫ్యాక్షన్ లీడర్లు కానీ, ఫ్యాక్షనిజం కానీ, రాయలసీమనో, కడపనో, పులివెందులో, లేకపోతే ముఖ్యంగా రెడ్డి అనేటువంటి ఒక టైటిల్ పెట్టి విలన్లుగా తీసుకుని వచ్చేసేసి మిగతా కోస్తాంధ్ర ప్రాంతం, ఉత్తరాంధ్ర కూడాను ఈ రాయలసీమ వాసులు ఇలాంటి వాళ్ళు, కడపోళ్ళు అంటే గూండాలు, రాయ పులివెందులు అంటే రౌడీలు అనేటువంటి ఒక విష ప్రచారాన్ని వాళ్ళలో నింపేసేసి యాక్సెప్టెన్స్ అనేటువంటిది ఈ రాయలసీమ వాసులకు మిగతా ప్రాంతాల్లో ఉండకూడదు అనేటువంటిది ఆయన డే వన్ నుంచి కూడాను ప్రణాళికతో వేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడాను ఆయన సక్సెస్ కాలేదు. సక్సెస్ కాలేదు కాదు, కొంతవరకు సక్సెస్ అయ్యారు సార్, కొంతవరకు సక్సెస్ అయ్యారు. మీకు గుర్తుండే ఉంటుంది వైజాగ్ లో విజయమ్మ ఎంపీగా పోటీ చేస్తున్న సందర్భంలో అక్కడ కూడా ఇదే కదా చేశారు. ఎస్ ఎస్ మీరు అన్నట్లు ఎస్ ఐ వాజ్ ద ఎవిడెన్స్ అండి. మీరు కూడా చూశారు ఆ విజయ మన ఆ ప్రాంతంలో కడప నుంచేసి కొంతమందిని తీసుకొని వచ్చారు, ముఖ్యంగా రాయచోటి ఈ ప్రాంతంలో. ఈరోజు శ్రీనివాస రెడ్డి అనేసి కడప జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, ఆయనకు సంబంధించినటువంటి ఊరోళ్ళు అక్కడికి వచ్చేసేసి ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తారు, వైజాగ్ లో ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళేసి పంచలు కడతారు. అంటే రాయలసీమ వేషాదరణ కనిపిస్తుంది. పెట్రోల్ వచ్చేసి రే పెట్రోల్ కొట్టరా అంటారు. వాడు వేసింది వెళ్ళిన తర్వాత రే మీటర్ ఇలా లేదురా, రే ఈ డబ్బులు ఎందుకు కట్టేది, తన్నండ్రా కొడకల్లా, మాదే గవర్నమెంట్ వస్తుంది. ఈ పదజాలం అంతా కూడా ట్రైనింగ్ ఇప్పించేసి రాయలసీమ వాళ్ళని, కడపోళ్ళని తీసుకెళ్లేసి వాళ్ళు చంద్రబాబు ఆ యొక్క హాట్స్పాట్స్ ఉంటాయి కదా జనాలు ఉండే ప్రాంతాల్లో పెట్టి అర్రే చూడండి రా, వాళ్ళ వాళ్ళే మళ్ళీ ఇంకొక టీం వస్తుంది,
జగన్ ముఖ్యమంత్రి అయితే ఇక్కడ ఎంపీ విజయమ్మ గారు గెలిస్తే ఏమవుతుందో చూడండి. ఇలా అయిపోతుంది. కడపోళ్ళు వచ్చారు, పులిందులు వచ్చారు, రాయలసీమ గుండాలు వచ్చారు, పచ్చని ప్రాంతం మంది అని ఈ విధంగా మీరు అన్నట్టు సంభవం ఇలా ఇంజెక్ట్ చేసి జనాలలో న్యూట్రల్ గా ఉండేటువంటి అమాయక ప్రజల్ని వాళ్ళ మనసుల్లో ఒక ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎస్, దానికి మొదటి నుంచి కూడాను ఈయనలాగా నక్క చెప్పిన వారు అయితే కనుక రాయలసీమ ప్రాంతాన్ని జగన్ తిట్టాలి, రాజశేఖర రెడ్డి గారు తిట్టాలి. కానీ ఈ రోజు జగన్ గారు చెప్పినట్టు క్లియర్ గా పులివెందుల అనేటువంటిది నా ప్రాంతము, పులివెందుల అనేటువంటిది ఒక నమ్మకము, పులివెందుల అనేటువంటిది ఈ రోజు బ్రాండ్. ఎస్, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజు పులివెందుల వాసి ముఖ్యమంత్రి ఎంత ప్రశాంతంగా ఉంది, ఎలా ఉంది అనేటువంటిది ఈ రోజు తీసుకొని వస్తున్నారు. అదే విధంగా మీరు అన్నట్టు ఒకప్పుడు రాయలసీమ అనేటువంటి ప్రాంతము రాయలవారు పరిపాలించారు, శ్రీకృష్ణదేవరాయలు, ఆయన పేరుతో రాయలసీమ అని పెట్టుకున్నాము. ఆయన ప్రాంతంలో పచ్చగా ఎలా ఉందో, ఆయన ఆయన పరిపాలన ఎలా ఉందో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పులివెందుల ప్రాంతం కూడాను, అనంతపురం ప్రాంతం కూడాను, కృష్ణానది ఎక్కడండి, కృష్ణానది నుంచి కూడా నీళ్లు తీసుకొని వచ్చి జలయుద్ధం ద్వారా ఈ రోజు పెడితే, ఈ రోజు మీరు పులివెందులకి వెళ్ళి చూడండి, రాయలసీమ ప్రాంతానికి వెళ్ళి చూడండి, ఆ చీని చెట్లతో అరటి చెట్లతో పైర్ల రైతాంగం ఎలా ఉంది పచ్చగా. ఎస్, అలా చేసి పెట్టగలిగారు. అదే విధంగా పులివెందులు అనేటువంటి ప్రాంతం కానీ కడప ప్రాంతం కానీ యు నేమ్ ఇట్ అవుట్, అదే మీరు అన్నారు కదా స్టార్టింగ్ లోనే జననీ జన్మభూమి ఇచ్చా స్వర్గాదేశం అనేటువంటిది, ఎవరైనా కూడాను ఆ పుట్టిన ప్రాంతానికి రుణం తీర్చుకోవాలనేటువంటిది నిజమైనటువంటి నికార్స్ అనేటువంటి మనలాంటి వాళ్ళకు ఉంటది. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఈ రోజు పులివెందుల కడపలో తీసుకున్నట్లయితే యూనివర్సిటీల దగ్గర నుంచి, మెడికల్ కాలేజీల దగ్గర నుంచి, అదేవిధంగా ఐజీ కాలనీ నుంచి, ఒక ఈ పరిశ్రమల నుంచి, ఇన్స్టిట్యూట్ల నుంచి, ఏది కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో బస్టాండ్ల దగ్గర నుంచి వాకత్ పాక అయితేనేమి, ఒక ఫ్యాంటరీ అయితేనేమి, శిల్పారామంలో మొదలుకొని అంత అభివృద్ధి చేశారు కాబట్టే పులివెందుల అనేటువంటిది రోల్ మోడల్ గా ఈరోజు తీసుకొని తెలంగాణ ప్రాంతం కావచ్చు, ఆంధ్ర ప్రాంతం కావచ్చు, గోదావరి కావచ్చు, అదేవిధంగా ఉత్తరాంధ్రలో కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడాను పులివెందుల రోల్ మోడల్, కడప రోల్ మోడల్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు అనేటువంటిది. ఇంకోటి సార్, పులివెందుల బస్ స్టాండ్ ఎలా ఉందో చెప్పండి మీరు, పులివెందుల బస్ స్టాండ్ ఎలా ఉందో ఎట్లుందో చెప్పండి. ఎందుకంటే చాలా టీడీపీ సోషల్ మీడియాలో ఒక అంటే నిర్మాణం ప్రారంభించడానికి ముందుగానే ఇట్లా ఉంది, పులివెందుల బస్ స్టాండ్నే కట్టినోడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడట అని సోషల్ మీడియాలో చాలా దుష్ప్రచారం చేశారు. పులివెందుల బస్ స్టాండ్ ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు ఎవరైనా కూడా ఈ రోజు గూగుల్లోకి వెళ్ళేసి ఆ గూగుల్ లో సెర్చ్ చేస్తే పులివెందుల ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే ఈ రోజు అంతర్జాతీయ ప్రమాణాలతో ఏసీ అనేటువంటి ఏసీ గదులతో ఆ యొక్క బస్ స్టాండ్ లో ఆ యొక్క ఇండికేటర్స్ కానీ ఆ యొక్క ఫుడ్ స్టాల్స్ కానీ ఎలా ఉందంటే ప్రయాణికులకి నిజంగా ఒక హోటల్ అవసరం లేదు, నేను ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యేసి బస్ ఎక్కి వెళ్ళిపోతాను. అటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దినటువంటి ఒక బస్ స్టాండ్ ఈరోజు భారతదేశంలో ఒక రోల్ మోడల్ గా నిలిచిందండి.